చంద్రబాబు నాయుడు ఉచ్చులబడి కొందరు నాయకులు కొందరు కార్యకర్తలు బీజేపీ ఉచ్చులబడి కొందరు బీజేపీ ఇక్కడ పాగయ్యాలని ఇళ్ళు వాళ్ళ అక్కడ ప్రభుత్వం పోగొట్టిపోయిందని వాళ్ళు ఈ రకరకాల ఇష్యూ మీద వాళ్ళు చేసే అభ్యంతరకరమైన విషయాలను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమంతాలి గమనించాలి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మాకు బైబిల్ భగవద్గీత రామాయ ఖురాను మూడు ఒకటే మేము ఎక్కడ కూడా హిందువులు గాని ముస్లింలు గాని క్రైస్తవులు గాని కించపరిచే వ్యవహారాలు మేము చేయట్లేదు ఇప్పుడు ఈ నెల రోజులలోనే రామతీర్థం ఆ రాముల వారి శిరసు ఖండించిన దగ్గర ఎంతో ఖర్చు పెట్టి మళ్ళీ ఇవ్వాలా రేపు దానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం మొదలుపెట్టాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం అయినప్పుడు ఆయన ఎందుకు క్రిస్టియన్ అయినప్పుడు ఆయన ఎందుకు ఇటువంటి కార్యక్రమాలకు ఒప్పుకుంటున్నాడు కాదు నేను ఆంధ్రప్రదేశ్కు ఉన్న 6 కోట్ల జనానికి హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ నా బిడ్డలుగా భావించి ఆయన చేస్తున్నాడు మీరు బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు నీకు పుట్టగతులు లేకుండా పోతావు ఆల్రెడీగా పోయి ఉండావు ఇంక మీదట నీ లైఫ్ చరిత్ర క్లోజ్ ఎందుకంటే మీరు క్రైస్తవులను పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తివి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఫిలిప్ టార్చర్ గారికి మేము ఒక చిన్న మీటింగ్ పిలిచాం ఫిలిప్ టార్చర్ గారు వచ్చి చెప్పాడు అయ్యా మా చంద్రబాబు నాయుడు దేవుడితో సమానము క్రైస్తవులకు గుంటూరులో బ్రహ్మాండమైన విదేశాల నుండి ఎంతమంది వచ్చినా ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ కడుతున్నాడు శంకుస్థాపన చేస్తున్నాడని ఆయనే చెప్పాడు మీ గుడులు రిపేర్కి వస్తే 3000 3 లక్షలు ప్రారిగోడకు 3 లక్షలు చర్చి కొత్తది కట్టుకోవాలంటే 5 లక్షలు ప్రతి పాస్టర్కు 5000 పెన్షన్ ఇప్పిస్తానని మా దగ్గరకు వచ్చి చిన్న మీటింగ్లో చెప్పాడు ఇదే ఫిలిప్ టార్చర్ గారు మేము ఆ రోజు చాలా సంతోషించాం పర్వాలేదులే చంద్రబాబు నాయుడు కొంతవరకు మారాడు తర్వాత మళ్ళీ అదే సంవత్సరము ఒక చర్చిలోకి వచ్చి బైబుల్ చదివావు ఆ బైబుల్ చదివినప్పుడైనా నీకు గుర్తు రాలేదా నేను క్రైస్తవులకు ఇచ్చిన హామీలేంటి నేను చేసిన పనేంటి ఈరోజు నీకు ఓడిపోయే వరకు క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు హిందువులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని నువ్వు పిచ్చి ప్రలాపాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు నిన్ను మేము తిట్టడమే పరిగణలోకి పెట్టుకోలేదు నిన్ను తరమడమే పరిగణలోకి పెట్టుకోలేదు వాడు వరల రామయ్య ఇంకొకడు మేము తిట్టాలని తిట్టట్లా కాకపోతే వాళ్ళు నీకు సపోర్ట్ పలికినందుకు వాళ్ళని తిడుతున్నాం వాడు వరల రామయ్య అయితే ఒక ఎస్సీ కులానికి చెందినవాడు క్రైస్తవ గుడికి కూడా వెళ్తాడాడు ఇవాళ క్రైస్తవులు అంటే వాడికి ఎందుకు అంత మంట అంటే నువ్వు చేసి నీకు సపోర్ట్ ఇవ్వలేదని వరల రామయ్య మేము ఎన్నోసార్లు చెప్పాం నువ్వు బుద్ధి తెచ్చుకొని బ్రతుకు నువ్వు ఎస్సీవి నువ్వేమి చంద్రబాబు నాయుడికి వంతర పడుకుతున్నావు నువ్వు ఓసి అయిపోవు నువ్వు లేకపోతే హిందూ దేవుళ్ళకు నువ్వు పూజ చేసినంత మాత్రం ఓసి అవ్వవు ఎవరు కులంలో వాళ్ళే ఉంటారు కులం వేరు మతం వేరు క్రైస్తవ మతము ఏ రోజు మతం మారమని ఎవరి దగ్గర ఏ గుడి దగ్గర మేము చెప్పిన వాళ్ళము కాదు ఎందుకంటే మాకు ఒక నీతి నిజాయితీ ఉంది మేము ఏ గుడి దగ్గరికి వెళ్ళి ఏ బడి దగ్గరికి వెళ్ళి ఏ పూజల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు క్రైస్తవత్వాన్ని తీసుకోమని ఏ ఒక్క పాస్టర్ అయినా చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ప్రూఫ్ చూపించగలిగితే మీరు చెప్పినట్టు మేము చేస్తాం అటువంటి ప్రూఫులు లేకుండా చంద్రబాబు నాయుడు మాటలకు వంతన బలికి చంద్రబాబు నాయుడుకు మొదటి నుండి అలవాటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి చేస్తే నిజం చేసి జనాలలో ఓటు సంపాదించుకునే రకం అయితే ఈ రోజులలో నమ్మరు మీడియా చాలా అడ్వాన్స్లో ఉంది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మీడియాలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఈ గ్రౌండ్లో ఎవరు ఏం చేస్తున్నారో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి